మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపర పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మరి నిన్నటి దినాన మీరు కృప చూపించి మీ మాటలు తండ్రి మాకు వినిపించి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ఈ దినాన తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మరికొన్ని మాటలు మేము ధ్యానించుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని వాతావరణం మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ బిడ్డలుగా మీ మాటలు ధ్యానించుచుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో వాటిని గ్రహించి మా జీవితాలలో పాటించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని ఏసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆ ప్రియమైన దేవుని వర్లారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు నాతోటి దైవ సేవకులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను బయలుదేరిన జనముల వినాశకుడు భస్మించబోతున్న జనముల రక్షకుడు అన్నటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఈ మహాసభలలో మరి చివరి దినం నిన్నటి దినాన కొన్ని జీవగ్రంథంలో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులు మనం ధ్యానించాం ఒక దేశంలో ఉన్న జనాంగం అదే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆ జనులు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వారిని అక్కడున్న శత్రువులకు వారి శత్రువులకు దేవుడు వారిని అప్పగించారు ఎందుకు అప్పగించారు అనంటే ఆ శత్రువుల వలన ఏ జనమైతే దోషులయ్యారో ఏ జనాంగం అయితే దేవుని దృష్టికి పాపులయ్యారో వారికి నొప్పి కలగటం కోసం వారికి నొప్పి కలగటం కోసం దేవుడు శత్రువులను వారి మీదికి పంపినట్లుగా చూస్తున్నాం అలా శత్రువులు ఆ జనములను నాశనం చేసేవారు దేవుని ప్రజలైన యూదులను బాధ కలిగిస్తూ ఉన్నప్పుడు నొప్పి వారి బ్రతుకులో వచ్చినప్పుడు అనేకులు దేవుని తట్టు తిరిగి దేవునిని మరపెట్టినట్టుగా మనం నిన్న రాత్రి చూసామండి అలా దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు దేవుని పక్షాన దేవుని వైపుకు తిరిగినటువంటి ఆ జనాంగాన్ని మరలా దగ్గర చేయటం కోసం ఏ నొప్పినైతే కలిగించాడో ఆ నొప్పి మూలంగా ఆ జనాంగం స్పృహలోనికి ఆత్మీయ స్పర్శలోనికి వచ్చినప్పుడు ఆ జనాంగాన్ని మరలా కాపాడటం కోసం కొంతమంది రక్షకులను పుట్టించినట్టుగా మనం బైబుల్లో చూసాం ఆ రక్షకులలో నిన్న ఒక రక్షకుడైనటువంటి గిద్యోను యొక్క జీవితాన్ని ఏ సందర్భాలలో గిద్యోను అవసరపడ్డాడు అనేది నిన్న రాత్రి చూశామండి ఆయా కాలలో మనం జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వారలారా ఇజ్రాయేలీలు చేసినటువంటి పాపం మూలంగా దేవుడు ఆయా కాలాలలోని వారి వారి శత్రువులకు అప్పగిస్తూ మరలా ఆ శత్రువుల వలన వచ్చినటువంటి బాధ నుండి ఆ వినాశకుల వలన వచ్చినటువంటి బాధ నుండి ఈ జనులు దేవుని తట్టు తిరిగినప్పుడు మరలా రక్షకులుగా కొంతమందిని వారికి దయచేసారు ఆ రక్షకులలో ఒక దెబోరా ఉంది ఆ రక్షకులలో ఒక యఫ్తా ఉన్నాడు ఆ రక్షకులలో ఒక గిద్యోన్ ఉన్నాడు ఆ రక్షకులలో ఎందరో ప్రవక్తలు ఉన్నారు ఆ రక్షకులలో ఎందరో రాజులు ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు రక్షకులుగా మారారు వీళ్ళు ఇచ్చిన రక్షణ ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళ రక్షణ కేవలం ఒక మనిషి బాధ నుండి ఒక మనిషి మరొక మనిషిని బాధిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ నుండి విడుదల చేయటం కోసం మాత్రమే ఒక మనిషి బాధిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ నుండి ఆ చెరలో నుండి విడుదల చేయడానికి దేవుని పక్షాన వీళ్ళు రక్షకులుగా మారారు వీళ్ళు ఆయా కాలాలలో ఉన్నారు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయారు ఆ శత్రువులు ఒక దేశానికి మరొక దేశానికి ఒక జాతికి మరొక జాతికి ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి ఈ శత్రుత్వం మూలంగా ఇలా జరిగింది కనుక ఇలా జరిగింది కనుక ఆయా ప్రాంతాలలో రక్షకులు కొంతమంది ఉన్నట్టుగా చూసాము ఈ రక్షకులు కేవలం శరీర సంబంధమైనటువంటి బాధల నుండి విముక్తి చేశారు కానీ ఈ ప్రపంచానికి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి అది యూతులకే మాత్రమే కాదు అది ఏదో ఒక జాతికి సంబంధించింది కాదు సమస్త మానవాళికి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఒక శత్రువు ఉన్నాడండి ఆ శత్రువు ఎవరో అని జాగ్రత్తగా బైబుల్ను ధ్యానిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో నుంచి కనుక చూస్తే ఆ శత్రువు ఎవరు అని ఏ జనములనైతే దేవుడు కలిగించాడో కొంచెం సౌండ్ పెట్టండి బ్రదా కొ ఏ జనములనైతే దేవుడు సృజించారో ఆ జనముల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన చెబుతున్నటువంటి మాట అండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై అమ్మా వినాలందరూ ఆసక్తి లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ ఇక్కడెవరో కూడా దయచేసి మాట్లాడొద్దు ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వీఆర్ నాట్ ఫోర్సింగ్ యూ లిజన్ మీరు బలవంతంగా ఇక్కడ ఎవరు కూర్చోబెట్టడం లేదు మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి ఇక్కడ ముచ్చట చెప్పొద్దు పక్కన వాళ్ళని జడగొట్టొద్దు మీరు చెడిపోయి పక్కన వాళ్ళని జడగొట్టద్దు ఓకే జాగ్రత్తగా విందాం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి ఇది ఒక్కటే చేయమండి మనం మెలకువగా ఉండండి మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది మీ విరోధి మీ శత్రువు మీ విరోధి మీ నాశనం కోరుకునేవాడు మిమ్మల్ని బాగు చేయవాలి అని కోరుకునేవాడు వాడు మీ వినాశనాన్ని కోరుకునేవాడు మీ మధ్య విధ్వంసం సృష్టించేవాడు మీ విరోధి అపవాది గర్జించు సింహమవలే ఒకనాడు ఇజ్రాయేలు జనాంగం యూదులుగా ఉన్నవారు దేవుని చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దేవుడు వాడినటువంటి పదం నేను రాత్రి చదువుకుందాం పొదలలో నుండి సింహము బయలుదేరింది నెబుకద్జర రాజును ఒక రాజును చూపిస్తూ పొదలలో నుండి ఒక సింహం బయలుదేరింది మిమ్మల్ని చీల్చి చండాడిద్ది నా మాట వినకపోతే అని ఆ జాతికి ఒక శత్రువుడు చూపిస్తూ ఉన్నాడు కానీ ఈరోజు ప్రపంచం అంతటికీ శత్రువుగా ఉన్నవాడి గురించి చెబుతూ ఉన్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు ఎంతోమందిని ఇప్పటికి మింగేసాడండి వాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఆల్రెడీ మింగేసి ఉన్నాడు కాకపోతే ఏం తెలియనట్టు అమాయకులకు కూర్చున్నాం ఆల్రెడీ మింగేసేసాడు గుడ్డు కనుక చేతికితే గుట్టుకుని మింగేస్తారు చూసారా వాడి చేతికి ఆల్రెడీ మీరు దొరికేశారు దొరికేశారు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచూ ఉన్నాడు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయమో వచనం ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయమో వచనం మీరు ఫాస్ట్గా ఉండాలి అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ భూమి మీకు శ్రమ ఓ భూమి మీద ఉన్న నా బిడ్డలారా మీకు శ్రమ కలగబోతుంది నిబ్బరమైన బుద్ధి గలవారే జాగ్రత్తగా ఉండండి మెలకువగా ఉండండి అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము వాడికి వాడికి మనకేంటండి క్రోధం వాడికి మన మీద బహు క్రోధముందంట మన శత్రువు అని అన్నారండి బహు క్రోధము బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడో మీ వద్దకు ఆల్రెడీ దిగి వచ్చేసాడు అందుకోసమే దేవుని మాటలు హృదయాల్లోనికి చొచ్చుకొని పోవు అదే సినిమాలు ఏంటి చక్కగా చూస్తారండి జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైన వార్లారా ఈ విరోధి ఎప్పుడైతే వచ్చేశాడో ఈ విరోధి ఒక్కరినో ఇద్దరునో కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని గర్భం నుండి వస్తున్న ప్రతి జాతి మనుషులకు కూడా ఈడు విరోధే ఈ విరోధి అసలు మనుషులను ఎలా నాశనం చేస్తున్నాడు అంటే వీడికి ఉన్నటువంటి ఒక పవర్ ఉందండి వీడికి ప్రేరేపించే శక్తి ఏమిటది ప్రేరేపించేటటువంటి శక్తి టెంప్టేషన్స్ అని అంటామండి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు మిమ్మల్ని ఒక తప్పు చేయడానికి ప్రేరేపిస్తాడు వాడు మీ దగ్గరకు వచ్చి బలవంతం చేయడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు వాడు అనుకున్నటువంటి పనిని మీ చేత మీ కంటికి కనపడకుండా వాడి మాట మీ చెవికి వినపడకుండా మిమ్మల్ని ప్రేరేపించి దేవుడు అనుకున్నటువంటి ఆయన మార్గంలో నుండి బయటికి లాగేస్తాడు దేవునికి దూరం చేసేస్తున్నాడు దేవుని చట్టాన్ని మనం ఉల్లంఘించేలా చేస్తూ ఉన్నాడు నిన్న రాత్రి జరిగిందండి ఒక ఇన్సిడెంట్ ఒక సహోదరుడు మరొక సహోదరుడు ఏమైనా వచ్చిందో ఏమో ఇద్దరు కూడా కొట్లాడుకొని కొడవలతోని కొట్టేసుకున్నారండి వాళ్ళిద్దరూ ఎవరయ్యారంటే ఇద్దరు కూడా నా దగ్గర వాక్యం విన్నవాళ్ళే ఇద్దరు విశ్వాసులే కానీ అప్పుడే సాతానుకు దొరికిపోయారు చూసారా ఇద్దరు సాతానుకు దొరికిపోయారు సాతాను ప్రేరేపించింది ఒక సహోదరుడి మీద దాడి చేశాడు ఈరోజు పశ్చాత్తాప పడుతూ కుమిలిపోతూ ఉన్నాడు మరొక సహోదరుడు ఆరోగ్యం కోల్పోయి ఈ మీటింగ్లో కూర్చోవలసిన వాడు ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేయించుకోవటం కోసం కూర్చున్నాడు ఇలా ప్రపంచంలో ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి ప్రేమైన దేవుని పిల్లలారా వాడి ప్రేరేపణ మూలంగా మరి వీడి బారి నుండి రక్షించాలి అని అంటే ఒక యఫ్తానో లేకపోతే ఒక దెబోరానో లేకపోతే ఒక గిద్యోనో లేకపోతే ఒక సమూయాలో లేకపోతే ఒక రాజునో ఎవరో వీళ్ళు దొరకరండి వీళ్ళు సరిపోరు వీళ్ళు ఆ శత్రువు బలవంతుడు బలవంతుడైనటువంటి ఆ శత్రువు వారి నుండి మనలను విడిపించే నాయకుడు కావాలి మనలను విడిపించే ఒక మహారక్షకుడు కావాలి ఆ మహారక్షకుడు ఏదో ఒక ప్రాంతానికి రక్షించేవాడు కాదు ఒక జాతి కోసం పోరాడేవాడు కాడు ప్రపంచం అంతటికీ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ప్రజలందరినీ దేవుని బిడ్డలందరినీ ఏమండి మన అందరము ఒక తండ్రి నుండి వచ్చామండి మన రక్తం అంతా కూడా అందరిది ఎరుపే పుట్టుకలో లేనటువంటి కులాలు పుట్టుకలో లేనటువంటి మతాలు పుట్టిన తరువాత మనుషులు ఏర్పాటు చేసుకున్నారు కానీ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే ఆ దేవుని పిల్లలు మన విరోధి అయినటువంటి అపవాది చేతులలో బాధపడుతూ వాడి చేతులలో నలిగిపోతూ ఉంటే వాడి చేతులలో వినాశనానికి గురి అవుతూ ఉంటే ఆ వినాశనాన్ని తప్పించడం కోసం ఆ వినాశనాన్ని తప్పించి వాడి బారి నుండి రక్షించడం కోసం ఒక రక్షకుడు భూమి మీదకి రావాలి ప్రపంచంలో ఉన్న మనుషులు పాపం చేసి దేవునితో సంబంధాన్ని తెంచుకున్నారు కనుక ఒక రక్షకుడు రావాలి ఆ రక్షకుడు ఎవరు ఆ రక్షకుడు వలన మనకు అవసరం ఏంటి ఆ రక్షకుడు అందరికీ అవసరమా ఆ రక్షకుడిని ఎలా గుర్తుపట్టాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మహారక్షణ ఎలా పొందాలి సాతాను వలన వచ్చేటటువంటి జీతం ఏంటి వాడి ప్రేరణ మూలంగా వచ్చే జీతం ఏంటి ఆ జీతం నుండి మనం తప్పించబడాలి అని అంటే మనకు అవసరమైన రక్షకుడు ఏంటి ఆ రక్షకుడు ఎవరు మనం చాలా మన జీవితాలకు అవసరమైనటువంటి సందర్భం ప్రేమైన వార నేను ఇక్కడికి వచ్చే ముందు మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసండి నేను ఇక్కడికి వస్తాను అన్న సంగతి ఎలా తెలిసింది అనంటే నేను వచ్చే ముందు ఒక పాంప్లెట్ వచ్చింది మీ దగ్గరికి అవునండి ఒక పాంప్లెట్ వచ్చింది ఈ పాంప్లెట్లోని నా పేరు నా ఫోటో నేను ఏ డేట్ని ఇక్కడికి వస్తున్నానో ఎక్కడ దిగుతానో అన్ని వివరాలు కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏ వాక్యం చెబుతానో కూడా అక్కడ రాసింది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నానంటేనే ఇంత సమాచారం ఈ పాంప్లెట్లో ఉంటే సర్వమానవాళిని నాశనం చేస్తున్నటువంటి సాతాను చెరలో ఉన్నటువంటి దేవుని పిల్లలను కాపాడే ఒక రక్షకుడు భూమి మీదకు వస్తే ఆయనకు పాంప్లెట్ ఉండదా ఆయనకు ఒక పోస్టర్ ఉండదా ఆయనకి ఒక ఫ్లెక్సీ ఉండదా అని అంటే ఉంటుందండి ఆయనకి కూడా చాలా పోస్టర్స్ ఉన్నాయి ఆయన కూడా చాలా పాంప్లెట్లు ప్రింట్ అయినాయి ఆయన కోసం కూడా ఆయన కోసం కూడా చాలా ఫ్లెక్సీలు ప్రింట్ అయినాయి కానీ వాటిని తెలుసుకోవాలండి ఆ ఫ్లెక్సీ ఆ పోస్టర్ ఆయన భూమి మీద అడుగు పెట్టడానికి ముందు సుమారు ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఒక మహానుభావుడు ప్రింట్ వేయించాడండి ప్రింట్ వేయించి ఆ ప్రింట్ వేయబడినటువంటి ఆ ప్లెక్సీలో ఎవరు రాయబడిందో ఒక్కసారి చూద్దామా ఆ ప్రింట్ అయ్యబడినటువంటి ఆ పాంప్లెట్లో ఎవరు రాయబడిందో చూద్దామా యష్యా గ్రంథము ఏడో అధ్యాయము ఎస్యా అనేటటువంటి ఒక ప్రవక్త ఏమండి మనం వస్తే దీన్ని పాంప్లెట్ అని అంటాము మనకైతే ఆయనకైతే దాన్ని ప్రవచనం అని అంటారు మనకైతే దీన్ని పాంప్లెట్ అని అంటాము ఆయనకైతే దాన్ని ప్రవచనం అని అంటారు ఈ ప్రవచనం ఆయన రాకముందు ఏదో నిన్న మొన్న జరిగినటువంటిది కాదండి సుమారుగా ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఆ మహానుభావుడు భూమి మీద అడుగు పెట్టడానికి మునుపు చెప్పబడుతున్నటువంటి మాట ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి బాగా వినాలి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అనే మాట రాయబడిందండి ఏమండి ప్రపంచంలోని మనుషులు పుట్టడం మనం చూస్తూ ఉన్నాం మొదటి మానవుడైన ఆదాము నేల మంటి నుండి తీయబడ్డాడు అతని ప్రక్కటెముక నుండి అవ్వతీయబడింది వీరిరువరి గర్భఫలముగా కయ్యూను వీరిరువరి గర్భఫలముగా హేబేలు వీరిరువరి గర్భఫలముగా చేతు అలా ఆ భూమి మీద మనుషులందరూ పుట్టడం మనం చూస్తున్నామండి మన మధ్యలో ఉన్నటువంటి మనమందరము కూడా అలా పుట్టిన వారమే మన అమ్మ నాన్నల యొక్క గర్భఫలానికి బహుమానంగా ఇయ్యబడిన వారమే మనందరం మనిషి పుట్టుక తల్లి తండ్రి కలయిక మూలంగా పరిశుద్ధమైనటువంటి కార్యక్రమంలో దేవుడి బహుమానంగా వచ్చే బిడ్డలను మనం చూస్తున్నామండి ప్రపంచంలో పుట్టినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇలా ఉంటే ఒక మహానుభావుడు భూమి మీదకి వస్తున్నాడు ఈ మహానుభావుడికి ఒక ప్రత్యేకత ఉంది గుర్తుంచుకోండి ఈ మహానుభావుడికి ప్రత్యేకత ఉంది ఏంటి ప్రత్యేకత అందరిలాగా ఏం లేడు అందరూ అమ్మా నాన్నల గర్భఫలాలుగా పుట్టారు విచిత్రం చెప్పనా మా అమ్మ నాన్నలను నేను సెలెక్ట్ చేసుకోలేదండి మా అమ్మ నాన్నలను నేను సెలెక్ట్ చేసుకోలేదు మీ అమ్మా నాన్నలను మీరు సెలెక్ట్ చేసుకున్నారా మీరు సెలెక్ట్ చేసుకోలేదు నేను కూడా సెలెక్ట్ చేసుకోలేదు మీరు సెలెక్ట్ చేసుకోలేదు మా అమ్మ నాన్నను నేను సెలెక్ట్ చేసుకోలేదు మరి నన్ను మా అమ్మ నాన్న ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు ప్రపంచంలో ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోలేదు కానీ ఒక మహానుభావుడు మాత్రానికి భూమి మీద ఉన్నటువంటి కన్యకలందరినీ చూసి తల్లిదండ్రుల కలయిక మూలంగా కాదు నా జననం నేను ఏ మనుషులైతే ఆ వినాశనకారుడి బారిలో పడిపోయారో వారిని కాపాడుకోవాలి అని అంటే నేను అక్కడికే వెళ్ళాలి నేను అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వారు పడుతున్న బాధలు వారు పడుతున్న శ్రమలను చూసి అక్కడి నుండి లాగాలి అక్కడ నుండి లాగాలి అంటే వారి మధ్యకు నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనంటే ఇదిగో నేను కూడా శరీరధారిగా వెళ్ళబోతున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో ఉన్నారు కదా అందరి జననాలకు అతీతంగా ఈ జననం జరగబోతూ ఉంది అది ఏంటి అని అంటే ఒక కన్యా చరిత్రలో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి అద్భుతం ఇది ఎప్పుడు జరగదు జరగబోదు జరగలేదు ఒకే ఒక్కడికి జరిగింది ఆ మహానుభావుడు గురించి చెబుతున్నారు ఎందుకు జరిగింది అనంటే ఎందుకనంటే ఆయనే ఈ లోకాన్ని రక్షించుకోవటం కోసం వచ్చినటువంటి మహానుభావుడు కనుక కన్యక గర్భము ధరించి ఆ కన్యకను ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు అండి ఇదిగో ఏమైతేనే పర్ఫెక్ట్ నాకు ఇదిగో ఇతనైతేనే కరెక్ట్ నాకు ఇదిగో ఈ అయితేనే నాకు కరెక్ట్ అని అనుకున్నాడు ఆమె గర్భంలోనికి రావాలి అని అనుకున్నాడు రావాలి అని అనుకున్నాడు అంటే ఆయన జననం ఆయన ప్రారంభం అది కాదు అప్పటికే ఆయన ఉన్నాడు అప్పటికే ఆయన ఉన్నాడు ఏమ గర్భంలోనికి రావాలి ఏమ గర్భం గుండా భూమి మీద అడుగు పెట్టాలి వచ్చేటప్పుడు ఎలా రావాలనుకుంటున్నాడు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం నుండి చూద్దామండి ఆయన వచ్చేటటువంటి ఆ మహానుభావుడు ఎలాంటి వాడు ఆ వచ్చేటటువంటి మహానుభావుడు ఎక్కడి నుండి వస్తున్నాడు ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే ఆయన ఎలాంటి స్వరూపం అంటమ్మా దేవుని స్వరూపం అతనిది ఆయన సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానమైనటువంటి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను ఎలా రావాలనుకుంటున్నాడండి ఆ మహానుభావుడు ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు దేవుని స్వరూపం కలిగినవాడు బాగా గమనిద్దామండి దేవుని స్వరూపం కలిగిన వాడు దైవలోకంలో ఉన్నవాడు దేవుని పక్షాన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు సకల ఐశ్వర్యాలకు కారణభూతుడు సకల సుఖాలు ఉన్నటువంటి ఆ మహాలోకంలో ఉన్నటువంటి మహానుభావుడు భూమి మీద ఉన్నటువంటి మనిషిని చూసి ఏ మనుషులైతే ఈ జనముల వినాశకుడు వారిలో పడిపోతున్నారో వాళ్ళని కాపాడుకోవటం కోసం ఆయన ఏ లోకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాడు ఆయన దేవునితో సమానమైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయాడు అనండి ఆయన ఎందుకో విడిచిపెట్ట ఏమన్నా లాభం ఉందా ఆయనకేమీ లాభం లేదు ప్రియమైన వారులారా ఆయన కేవలం తన స్వార్థం కోసం పరలోకాన్ని విడిచిపెట్టడం లేదు అక్కడి నుండి ఎందుకు వస్తున్నాడు అనంటే ఆయన తన కోసం రావటం లేదు మన కోసం వస్తున్నాడు ఆయన తన కోసం రావటం లేదు మన కోసం వస్తూ ఉన్నాడు మన కోసం వస్తూ ఉన్నాడు తన్ను తాను అని అనే మాట ఉందండి చూడండి అక్కడ తను తాను ఆయన్ని ఎవరు ఫోర్స్ చేయలేదు బలవంతంగా పంపించలేదు నువ్వు పో అని నెట్టలేదండి నాకు నేనుగా వెళ్ళాలి అని అనుకుంటున్నాడు ఆయన తను తానుగా వెళ్ళాలి అని అనుకుంటున్నాడండి తను తానుగా వెళ్ళాలి అనుకుంటున్నారు ఇతరుల బాగు కొరకు వెళ్తాం అనుకుంటున్నాడు మనం కూడా బాగా ఆలోచించాలి మనం కూడా ఎప్పుడు మన గురించే మనం ఆలోచిస్తాము మన గురించి మనం ఆలోచిస్తాము కానీ ఈ మహానుభావుడు లక్షణాన్ని మనం కలిగి ఉండాలండి ఈ మహానుభావుడు ఎలా వస్తున్నాడంట రిక్తునిగా చేసుకున్నాడు అని అంటండి వ్యర్థునిగా చేసుకున్నాడు అంటండి మీకు ఒక అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తాను ఒకడు డ్రైనేజ్ సిస్టంలో పడిపోయిండు ఒక డ్రైనేజ్ కాలంలో పడిపోయిండు మీరేం చేస్తారు చెప్పండి మీరేం చేస్తారు వాడిని బయటికి తీయాలి ఇప్పుడు బయటికి తీయాలి అని అంటే బయటికి తీయాలంటే ఫస్ట్ ఆ కంపు విపరీతమైన కంపు ఆ కంపును భరించాలి మొదట తరువాత అతని దగ్గరకు వచ్చి అతన్ని తీసుకొని బయటికి లాగాలి శుభ్రంగా కడగాలి అప్పుడు జాగ్రత్తగా ఉంటుంది అవునా కదండి ఇప్పుడు దేవునితో సమానమైనటువంటి భాగ్యం కలిగినటువంటి ఆ మహానుభావుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు కన్య గర్భము గుండా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అన్నింటినీ విడిచిపెట్టాడు అండి అన్నింటినీ విడిచిపెట్టాడు ఎవరి కోసం విడిచిపెట్టాడు అని అంటే నీ కోసం నా కోసం విడిచిపెట్టాడు ప్రేమైన వారలు ఎక్కడికి వచ్చేసాడు సరాసరి ఒక పశువుల పాకలోనికి వచ్చాడు ప్రేమైన వారల ఒక పశువుల పాకలోకి వచ్చాడండి పశువుల పాకలో ఏముంటాయి చెప్పండి ఏముంటాయి పశువులు ఉంటాయి పశువులు ఏమేస్తాయి ఏమేస్తాయి ఏం తింటాయి అమ్మా ఏం తింటాయి అంటే గడ్డి తింటాయి ఏమేస్తాయి పేడ వేస్తాయి పేడ ఎలా ఉంటుంది అమ్మా ఎలా ఉంటుంది అది కంపు కొడుతూ ఉంటుంది ఏం పశువుల దగ్గర పశువుల దగ్గరికి ఎంత గొప్పవాడు మోదీ గారిని తీసుకొచ్చి పశువులు పడుకునే పక్కన ఎవరైనా పడుకోబెడతారా పడుకోమంటే ఆయన గారు వచ్చి పడుకుంటారా పడుకుంటారా ఎలక్షన్స్ అయినా రారు ఈ ఎలక్షన్లో గెలవకపోయినా పర్లేదు నేను మాత్రం పొరపాటును బా అని రారు ఒక దేశానికి అధిపతి కాదండి సర్వలోకాలకు అధిపతి నుంచి బయలుదేరాడు పైల పరలోకంలో నుంచి బయలుదేరాడు కన్య గర్భము గుండా భూమి మీద అడుగుపెట్టిన మరుక్షణం పశువుల తొట్టిలో ఉన్నాడు తొట్టిలో ఏముంటాయి గడ్డేసి ఆ గడ్డి మీద పడుకోబెట్టారండి స్థలం లేదు ఫుల్ బిజీ బిజీ ఎవరి కోసం వచ్చాడు మన కోసమే మన కోసం మన మధ్యలోనికి ఆ మహానుభావుడు వస్తే మనం అందరం ఎలా ఉండిపోయాం మనం ఫుల్ బిజీ నో టైం ఆయన గురించి ఆలోచన చేసేటటువంటి సమయం లేదు ఎందుకు వచ్చేసాను నేను ఇక్కడికి నాకు పని బాట లేకుండా వచ్చేసానా అంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు ఈ గ్లాస్ తీసుకొని కొట్టొద్దు బాగా వినాలి మరలా రేపు రమ్మంటే నేను వస్తానా అవునా ఈ తమ్ముళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు మాకు పని బాటల్లో ఇవ్వా లేకపోతే మాకు ఉద్యోగాలు ఇవ్వా ఎందుకు వచ్చేసాము మనందరం దేవుని పిల్లలు నాకు తెలిసిన రెండు మాటల్లో కనీసం ఒక మాట నీకు చెబితే కనీసం దాంట్లో సగమార్థమై నువ్వు ఎక్కడ నిలబడతావు అని అన్నటువంటి చిన్న ఆశతో నేను వచ్చాను నేను నిలబెట్టాలన్నటువంటి ఆశతోని మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం ప్రియమైన వారు అర్థం చేసుకోండి అండి ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చి ఆ పశువుల తొట్టిలో పశువుల తొట్టిలో గడ్డి వేసి ఆ గడ్డి మీద బాబును పడుకోబెడితే దానిలో పురుగులు కదండి ఉండేవి ఎంత ఐశ్వర్యం కలిగిన వాడు దేవునితో సమానమైనటువంటి భాగ్యం కలిగిన వాడు ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీదకు వచ్చి తన బ్రతుకులు ఎందుకు అంత తగ్గింపు ఎందుకు అంత తగ్గింపు అంటే ఇదిగో ఆల్రెడీ దిగజారిన బ్రతుకులలో ఉన్నటువంటి మనలను పెంటొప్పల మీద ఉన్నటువంటి మనలను మరలా తిరిగి ఆ మహోన్నతునితో కూర్చోబెట్టాలి అనంటే ఆయన ఈ స్థాయికి దిగాల దిగిపోయాడండి ఆయన ఆ స్థాయికి మన కోసం కుప్పల మీద ఉన్నటువంటి మన బ్రతుకులలోని పాపాత్ములుగా దుర్మార్గులుగా ఉన్నటువంటి మన బ్రతుకులను మరలా మహిమా సింహాసనం మీద కూర్చోబెట్టడం కోసం ఆ మహానుభావుడు ఆ సింహాసనం నుండి ఆయన బయలుదేరి ఈ భూమి మీదకు వచ్చేశాడు తన దైవత్వాన్ని కూడా పెట్టి దేవునితో సమానమైనటువంటి భాగ్యాన్ని కూడా పెట్టి మన కోసం భూమి మీదకు వచ్చాడండి ఏ మానవుడైతే ప్రారంభంలో భూమి మీద ఉన్నాడో ఈ మానవుడైనటువంటి ఆదాము ఏమనుకున్నాడో తెలుసా ఆదాముకు ఈ రక్షకుడికి ఉన్నటువంటి లక్షణం చెబుతాను ఆదాము ఇదిగో పండు తెంచితే నేను దేవుణ్ణి అయిపోతాను అని అనుకున్నాడు నేను పండు తింటే నేను దేవుణ్ణి అయిపోతాను అని ఇతను అనుకున్నాడు ఇదిగో వీళ్ళ రక్షణ కోసం నేను దేవుడితో ఉన్న సమానమైన భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దేవుడిగా ఉన్న నేను మనుషునిగానైనా మారాలి అని అనుకుంటున్నాడండి ఆ మహానుభావుడు ఎంత గొప్ప తేడా ఎంత గొప్ప తేడా ఆ రక్షకుడు ఈ భూమి మీదకు అడుగు పెట్టిన తరువాత ఆ రక్షకుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆకలి తప్పులు ఎన్నో చిత్రహింసలు ఎన్నో భరించాడు కేవలం నిన్ను నన్ను ఆయన ఉండే ఆ స్థలములో పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో మనం కూర్చోబెట్టాలి అనే అది మనకు అర్థం కావటం లేదు కనుకనే ప్రియమైన వారల మరలా 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 మనం పాపంలోనే కలిసిపోతున్నామండి ఏమండి పందికి ఒకసారి మీరు పందిని తీసుకొచ్చి లక్ష సోపు పెట్టి శుభ్రంగా స్నానం చెప్పండి బహ్ భలే ఫ్రెష్గా ఉందనుకోదు అది అలా తీసుకొని వెంటనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది అది బురదలోకి పోగానే బహ్ ఎంత ఫ్రెష్గా ఉందని అప్పుడు అనుకుంటుంది ఎందుకు దాని స్వభావమే అలాంటిది అదంటే జంతువు కుక్క వాంతి చేసుకుంటుంది వాంతి చేసుకున్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోద్ది మరలా తిరిగి అక్కడ అన్నం వేసిన దిందది మరలా తిరిగి ఎక్కడైతే వాంతి చేసుకుందో అక్కడికే వచ్చి తాను వాంతి చేసుకున్నటువంటి దానినే మరలా గతికి గతికి తింటూ ఉంటుంది ఏ నివ్వు నేను కూడా మాటిచ్చిన తర్వాత మాట మీద నిలబడాలి కదా మాటిచ్చిన తర్వాత దేవుని కోసం మాటిచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకాలి కదా బ్రతకకపోతే ఆ కుక్కకి పందికి ఉన్న తేడా మనకు మాత్రం ఏముందో చెప్పండి ఆ పరిశుద్ధుడు తన కోసం తను దైవత్వాన్ని పక్కన పెట్టి ఇదిగో దేవుడిగా ఉన్నవాడు మనుష్యుని ఆకారంలో భూమి మీద అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ మహారక్షకుడే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మహారక్షకుడే యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారు సాతాను యొక్క చెరలో ఉన్నటువంటి మనలను పాపానికి లొంగినటువంటి మన బ్రతుకులను మరలా పరిశుద్ధంగా కడగటం కోసం ఆ మహానుభావుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతగా తగ్గించుకున్నాడు అండి ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు అన్న సంగతి ఎలా మనం కనిపెట్టాలి ఎలా మనల్ని గుర్తుపట్టాలి ఒక ప్రాంతంలోనండి నేను వాక్యం సరిగ్గా నేర్చుకోనటువంటి దినాలలోనే ఒక ప్రాంతంలోని ఒక ప్రొజెక్టర్ని తీసుకొని పోయి నేను యేసుక్రీస్తు గురించి ఒక చోట ఒక పాట చూపించానండి చూపించినప్పుడు అసలు కనీసం ఆయన ఎవరో కూడా తెలియనటువంటి అన్యులు వాళ్ళు వాళ్ళు ఒక మాట అడిగారు నన్ను ఏంటి ఆయన అట్ట కొడుతున్నారు ఏంటి అసలు సాగుగొట్ట పెడుతున్నారు కదా అట్టగొట్టేస్తున్నారు ఏంటి అసలు ఆయన ఏం తప్పు చేశాడు అని అన్నారండి అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు వాళ్ళకొకరు చెప్పినా కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మనం జనరల్గా గమనించాలి ఇప్పుడు శత్రువు ఎలాంటి వాడు శత్రువు బహుక్రోధము గలవాడై ఎవరిని మృంగుదునాని వెతకుచు తిరుగుచు ఉన్నవాడు వాడు ఈ శత్రువు బారి నుండి మనల్ని కాపాడటం కోసం ఒక మహానుభావుడు రాబోతూ ఉన్నాడు ఇప్పుడు మన శత్రువు బారి నుండి మనల్ని కాపాడేవాడు ఎలా ఉండాలి ఇప్పుడు ఆ శత్రువు కంటే బలవంతుడై ఉండాలి అవునంటారా కాదంటారు ఆ శత్రువు కంటే బలవంతుడై ఉండాలి మీకు అర్థం కావటం కోసం ఒక మాట చెబుతాను మనం చిన్నపిల్లలను కనుక చేతిలో పట్టుకొని ఇలా నడుస్తూ ఉన్నాం అనుకోండి నడుస్తూ ఉన్నప్పుడు కుక్క కనుక అక్కడ ఉందనుకోండి కుక్క ఉండగానే పిల్లవాడు ఒక్కడ కనుక టక్కు టక్కునగిపోతున్నాడు అవునా మనం చేతిలో పట్టుకొని అలా వెళ్ళగానే వాడు చేస్తే ఆటోమేటిక్గా కుక్కను చూడగానే గట్టిగా కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఎందుకని ఆ కుక్కను చూసి ఏమైపోయాడు భయపడిపోయాడు వీడు భయపడిపోయాడు కాబట్టి అలా ఉన్నాడు ఒకవేళ కనుక ఎప్పుడైతే అలా పట్టుకున్నారు బాబును కనుక పైకి తీసుకున్నాడు అనుకోండి ఆ బాబును కనుక ఆ బెడ్ ఆ తండ్రి లేకపోతే ఆ తల్లిలో ఒక్కసారిగా పైకి అనుకోండి వాడు ఏం చేస్తాడో తెలుసా నెక్స్ట్ వాడు ఏం చేస్తారో చెప్పండి ఆ కుక్కను చూసి చొయ్ అని అంటాడు వాడు ఎందుకు ఏ కుక్కనైతే చూసి భయపడ్డాడో క్రింద ఉన్నప్పుడు ఎప్పుడైతే సంఖలోకి వచ్చాడో అప్పుడు ఏం చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడో ఆ కుక్కని బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు ఏ అని అంటాడు అప్పుడు ఇంతకుముందు భయపడ్డాడు ఇప్పుడు బెదిరిస్తున్నాడు ఒక తల్లి ఒడిలో ఉన్నప్పుడు బిడ్డ ఎలాగైతే దానికి భయపడి ఒకప్పుడు భయపడి తర్వాత బెదిరిస్తున్నాడు దేవుని సంఖలో ఉన్నటువంటి నువ్వు ఒకవేళ దేవుని ఒడిలో గనక నువ్వు చేరగలిగితే సాతానుని ఇలానే మట్టి కరిపించవచ్చు ప్రేమైన దేవుని పిల్లలు అలా మట్టి కరిపించడం కోసమే ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చేసాడు ఆయన ఎలా రక్షకుడయ్యాడు ఆ రక్షణ అనేది నిజంగా ఆయన రక్షకుడా కాదా అనేది కొన్ని మాటలు కొన్ని మాటలు అద్భుతమైనటువంటి మాటలు కొన్ని చూద్దామండి ఇదిగో అసలు నిజంగా రక్షకుడా కాదా అనేది మనం ఎలా నిర్ధారించగలుగుతామనంటే అంటే ఇతని గురించి ఈ రక్షకుడు గురించి మహానుభావుడి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రెండు వేల సంవత్సరాలకు పూర్వం శరీరధారిగా వచ్చినటువంటి ఈ మనిషి ఈ మహానుభావుడు గురించి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయండి ఏమండి ఒక వ్యక్తి వస్తున్నాడు ఒక మహానుభావుడు వస్తున్నాడు అని ప్రపంచంలోని ఎవరూ కూడా ఇన్ని సంవత్సరాలుగా అతని గురించి చెప్పలేదు ప్రపంచంలోని ముందుగా ప్రకటనలు జారీ అయినటువంటి ఏకైక వ్యక్తి ప్రకటనలు ముందుగా జారీ అయినటువంటి ఒకే ఒక మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏనే నిజమైన రక్షకుడు ఇదిగో ఈ మహానుభావుడే నిజమైన రక్షకుడు ఈయన మరణం నిజంగా ప్రపంచానికి అవసరం ఈయన మరణం నిజంగా ప్రపంచానికి అవసరం ఈయన మరణం జరగకపోతే ప్రపంచంలో అన్నవాడికి పాపం పోదు అని చెప్పడం కోసం ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఒక మహానుభావుడు ఒక పాట రాశాడండి రాశాడు అప్పట్లోని అప్ప గతంలోని పూర్వకాలమందు ఏదైనా సరే పాట రూపంలో చెప్పేదండి ఏదైనా సరే పాట రూపంలో చెప్పేది మన దగ్గర కూడా చాలామంది కొండ ప్రాంతాల్లో ఉన్నవారు కానివ్వండి ఆదివాసులు కానివ్వండి వాళ్ళకి చదువులు లేవు అనుకోండి ఏదైనా సరే సంగతి మంచి ఇంపార్టెంట్ కనుక అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చెప్పాలనుకున్నటువంటి మాటలన్నింటినీ ఒక పాటలా చేసి ఆ పాట అందరూ కలిసి నేర్చుకుంటారు ఇంకా అది ఎప్పటికీ మర్చిపోరు అది ఎప్పటికీ మర్చిపోరు వారు ఇదిగో ఈ మహానుభావుడు జీవితం చాలా ప్రాముఖ్యంగా బట్టి ఒక మహానుభావుడు ఆయన గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ఇదేదో అప్పటికప్పుడు రాసినటువంటిది కాదు ఇది ఇదేదో కల్పితం కాదు ఇది నిజమా కాదా మనం నిర్ధారిద్దాం ఇప్పుడు ఇది నిజమా కాదా నిర్ధారిద్దాం ఆయన చెప్పినట్టుగా ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఆ మహానుభావుడు ఏం చెప్పాడు ఆ ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు బ్రతుకులో ఇది జరిగిందా జరగలేదా అనేది జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇంతకు ఆ పాట ఏంటి అని అంటే పాట అనంగంలోని మీకు ఏం గుర్తొచ్చిందో తెలుసా కీర్తనల గ్రంథం గుర్తొచ్చింది మీకు గుర్తొచ్చిందా గుర్తొచ్చింది నాకు తెలుసు పాట కీర్తనల గ్రంథంలోనే కాదు అనేక గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి అలా రాయబడినటువంటి గ్రంథాలలోనే ఒక గ్రంథానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉందండి అదే బైబిల్లోని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఎన్నుంటే మాకెందుకండి మీరు ఆమెనంటే మేము ఇంటికి పోతాం అంటారా ఎన్ని ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఒక గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయండి ఏ గ్రంథం ఆ గ్రంథం ఏ గ్రంథం ఆ గ్రంథం యష్యా గ్రంథం వెరీ గుడ్ యష్యా గ్రంథం యష్యా గ్రంథాన్ని కూడా ఒక మినీ బైబుల్ అని అంటామండి ఒక మినీ బైబుల్ అంటారు ఈ యష్యా గ్రంథంలోని మొదటి ముప్పై తొమ్మిది గ్రంథాలు పరలోకపు తండ్రి యొక్క ఆవేశాన్ని ఆయన క్రోధాన్ని ఆయన యొక్క బాధను ఆ ముప్పై తొమ్మిది గ్రంథాల్లో వ్యవహరిస్తే ఇరవై ఏడు గ్రంథాలలో జరగబోయే రక్షణను గురించి ఇరవై ఏడు అధ్యాయాలలో తర్వాత ఇరవై ఏడు అధ్యాయాలలో చెప్పబడింది ఆ ఇరవై ఏడు అధ్యాయాలలోనే కొన్ని పాటలు ఉన్నాయి ఆ పాటలలోనే మనకు సమయం లేదు కనుక ఈరోజు ఒక పాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం అదే యాభై మూడవ అధ్యాయము యశ్యా గ్రంథము మొదటి వచనము యాభై మూడో అధ్యాయం యశ్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ మేము తెలియజేసిన సమాచారమును ఎవడు నమ్మిను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అనే మాట రాయబడిందండి ఎందుకు ఈ మాటతో ఈ పాట ప్రారంభించారు అని అంటే యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఏసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలో ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన పడినటువంటి పాటలు ఆయన చనిపోయిన విధానం ఏమంటే మనల్ని కాపాడటానికి వచ్చినోడు మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి ఒక మహానుభావుడు ఆయనే దిక్కులేనటువంటి మరణం కనుక పొందితే ఆయనేమి మనల్ని రక్షిస్తాడు అని అనుకుంటుంది ప్రపంచం అదే ఇప్పటికీ ప్రపంచంలో చాలామంది అనుకుంటున్నారు బాగా వినాలి మనల్ని కాపాడటం కోసం వచ్చినవాడు మన పక్షాన ధైర్యంగా నిలబడాలి అని అనుకుంటుంది శారీరక సంబంధమైనటువంటి బలాన్ని ఆలోచిస్తుంది ప్రపంచం ఆత్మానుసారమైనటువంటి బలాన్ని ఆలోచించటం లేదు కనుక యశ్యా అంటున్నాడండి ఇదిగో ఆయన ముఖాన ఉమ్మి వేయించుకున్నాడు ఆయన శిలువ పైన దారుణంగా మరణించాడు దిక్కులేనటువంటి ఒక వ్యక్తిగా ఆయన మరణం పొందాడు కనుక ఏనేమి రక్షకుడు అని మేము ఒకళ్ళు మేము చెప్పినా ఏనే మీకు రక్షకుడు అని మేము చెప్పినా మీరు నమ్మరో ప్రపంచానికి చెబుతున్నాడు అండి అందుకోసమే ఆ మాటతో ప్రారంభించాడు చూడండి మేము మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ఒక మంచి మాట చెబుతున్నారండి ఈ మాటలు నెరవేరేయా నెరవేరలేదా ఈ మాట బాగా గమనిద్దాం ఈ అధ్యాయము ఈ మాటలు ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఎప్పటికీ ఏసుక్రీస్తు భూమి మీద కన్య అయిన మరియమ్మ గర్భంలో పడక మునుపు ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఆ మహానుభావుడు గురించి చెబుతున్నటువంటి మాట అండి అంటే ఈ రోజుకి సుమారుగా రెండు వేల ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం చెప్పబడినటువంటి మాటలు ఇవి ఏమండి బైబుల్ అనేది చరిత్రలో ఉన్నటువంటిది ప్రేమే చరిత్ర ఆధారిత గ్రంథం అండి ఇదేదో కల్పిత గ్రంథం కాదు ప్రతి దానికి దేవుడు ప్రూఫ్స్ ఇచ్చాడండి రుజువులతో కూడినటువంటి నిజాలను రాయించారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం సుప్రభుల వారు వస్తే రెండు వేల ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఈ మాట చెప్పబడింది ఆ మాట చెప్పబడినప్పుడు ఎలా ఉన్నాడంట లేత వలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అతనికి ఏమి లేదంట స్వరూపమైనను సొగసైనను లేదు ఆయన ఎలా ఎదిగాడు ఆయన లేత మొక్క వలె ఎదిగాడు ఆయన ఎదుట ఒక లేత మొక్కగా ఎదిగినటువంటి ఆయన మొఖం మీద స్వరూపమైనను సొగసైనను లేదు అని అన్నారండి ఈ సందర్భం ఎప్పుడు చెబుతున్నారు అసలు ఈ వచనం ఈ ప్రవచనం ఈ పాంప్లెట్లో రాయబడినటువంటి ఈ మాట అసలు నెరవేర్పు జరిగిందా జరిగిందండి జరిగింది ఇది ఖచ్చితంగా సిలువలో మరణించడానికి ముందు ఒక రోజు ముందు జరుగుతున్నటువంటి యథార్థ సంఘటన ఇది యథార్థ సంఘటన ఇది మీ అందరికీ తెలుసు ఆయన భోజనానికి కూర్చున్నారు చివరిసారిగా భోజనానికి కూర్చున్న తర్వాత భోజనానికి కూర్చున్నటువంటి మహానుభావుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి భోజనం తర్వాత ఆ రోజు అంతరికి చెప్పాడు చెప్పిన తర్వాత ఒలీవల కొండ మీదకి వెళ్ళారండి ఒలీవల కొండ మీదకి వెళ్ళి ఆ మహానుభావుడు ఒక మాట చెబుతున్నాడు చూడండి అండి లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము మరలా ఇక్కడికి వచ్చేద్దాం ఈ ఈ మాటలు మాత్రం ఎలానే ఉంచండి యాభై మూడో అధ్యాయాన్ని మూసేయవద్దు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం తర్వాత తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు ఎల్లగా శిష్యులను శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయుడని చెప్పి ఆ వారి యొద్ నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఆ తండ్రి ఈ గిన్నె నా యొద్ నుండి తొలగించము నీ చిత్తమైతే తొలగించము అయినను నాయిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అంటున్నారండి అమ్మ బాగా వినాలి మాట ఎవరు వచ్చేశారు మహానుభావుడు యేసుక్రీస్తు పరలోకంలో నుండి వచ్చాడు పరలోకంలో ఎందుకు వచ్చారు మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు ప్రాణం పెడతారు అన్న సంగతి ఆల్రెడీ వచ్చి చెప్పాడు చెప్పినటువంటి మాట నెరవేర్చడం కోసం భూమి మీదకి వచ్చి చివరి గడియలయ్యి శరీరధారిగా చివరి గడియలయ్యి చివరి గడియల్లో ఉన్నటువంటి మహానుభావుడికి కొన్ని గంటలలోని మరణం పొందడానికి ముందు ఈ మహానుభావుడు ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మరల చదండి అన్నమాట తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము నీ చిత్తమైతే తొలగించము అయినను నా ఇష్ట ప్రకారం కాదు అని అంటున్నారండి ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను ఆల్రెడీ పోస్టర్ ప్రింట్ అయిపోయింది పాంప్లెట్ ఆల్రెడీ ఈ పోస్టర్ ప్రింట్ అయిపోయింది స్టేజ్ కట్టేశారు మైక్ పెట్టేశారు లైటింగ్ పెట్టేశారు మీరు అందరు వచ్చి కూర్చున్నారు వాక్యం చెప్పాలి నేను ముఖ్య అని రాశారు కాబట్టి ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి కన్వీనర్లారా దయచేసి మీ చిత్తమైతే ఈ మీటింగ్ని ఆపేయండి అని అంటే ఎలా ఉంటుందండి నేను ఇక వాక్యం చెప్పలేను దయచేసి ఈ మీటింగ్ ఆపేయండి అంటే ఎలా ఉంటుంది బాగుంటుందా బాగుంటుందా బాగోదా బాగోదు అదేంటి మరి యేసుప్రభుల వారు అలా అంటున్నారు తండ్రి ఎప్పుడు ఏ లోకాన్ని అయితే ఆయన విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చారో తను తాను రిక్తునిగా చేసుకున్న మహానుభావుడు భూమి మీదకు వచ్చారు ఏ నిమిత్తమైతే ఈ భూమి మీదకు వచ్చారో అలాంటి మహానుభావుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె ఈ బాధలు ఈ శ్రమలో ఈ గిన్నె దీనిని నా యుద్ధ నుండి తొలగించు నీ చిత్త ప్రకారం అయితే చెయ్యి నా ఇష్ట ప్రకారం కాదు అని అంటున్నారేంటి ఏంటి భయపడ్డారు అని అంటున్నారండి కొంతమంది కొంతమంది ఏమంటున్నారు తెలుసా ఆయన భయపడ్డారు ఆయన భయపడేవాడైతే అసలు పరలోకంలో నుంచే బయలుదేరేవాడు కాడు తన్ను తానే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు తనకు తానుగా బయలుదేరి భూమి మీదకు వచ్చినవాడు ఎవరో బలవంతం చేస్తే వచ్చినవాడు కాడు మరి అలాంటప్పుడు యశుప్రభలు వారు ఎందుకు త పరమ తండ్రికి ఈ మాటలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే ఆయన మనస్సులో ఒక ఆవేదన ఉందండి ఆయన కూడా బాగా ఆలోచిద్దాం అసలు దేవుడిగా ఉన్నవాడు దేవుడిగా ఉన్నవాడు మనుషుల వలె శోధింపబడటానికి అవకాశం ఇవ్వటానికి లేదు నీ దేవుడైనటువంటి యోహోవాన్ని నువ్వు శోధింపకూడదు అని రాయబడిందండి సాతాను చెబుతూ ఉన్నప్పుడు సాతానుకి చెప్పినటువంటి మాట దేవుడైనటువంటి యహోవాను నువ్వు శోధించకూడదు నువ్వు శోధించలేవు ఆయన దేవుడు ఆ దేవుని యొక్క అద్వితీయ కుమారుడిగా దేవత్వం కలిగినటువంటి వాడు దేవుని కుమారుడు దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు టెంప్టేషన్స్ గుండా శోధనలు గుండా పోవలసిన అవసరం లేదు కానీ నీ కోసం నా కోసం ప్రతి శోధనను కూడా ఆయన అనుభవించడానికి ఒప్పుకున్నాడు ప్రేమైన వారా ఇప్పుడు మరి ఈ ప్రార్థనలలోని ఆయనకున్నటువంటి వేదన ఆయనకున్నటువంటి ఆవేదన ఏంటి అని అంటే ఆయన ముఖాన భూమి వేయించుకోవడానికి వెనకాడటం లేదు ఆయన చేతుల్లో అరిచేతుల్లో చేతుల్లో దించుకోవడానికి మొహమాటం లేదు లేకపోతే అరికాలలో శిలలు దించుకోవడానికి ఆయనకు బాధ లేదు చనిపోవడానికి బాధ లేదు కానీ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యుల పాపాలన్నీ ఒక్కసారిగా ఆయన భుజముల మీదకు వచ్చినప్పుడు ఆ పాపం అనేది ఆయన భుజముల మీద పెట్టబడినప్పుడు ఆ పాపం అప్పటి వరకు కూడా లేనటువంటి ఆ పరిశుద్ధుడు పరలోకపు తండ్రి చేయి పట్టుకొని ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడు ఒక్కసారిగా కొంతకాలం ఎడ ఉండాలి ఇప్పుడు ఆయనతోని పరలోకపు తండ్రితో ఎడబాటు కొన్ని కొన్ని నిమిషాల పాటు ఎడబాటు ఉంది ఆ ఎడబాటును జ్ఞాపకం చేసుకొని నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను దేవా నువ్వు లేకుండా నువ్వు లేకుండా నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను ఆ బాధను భరించలేక ఆ బాధను భరించలేక తండ్రి నీ చిత్తమైతే దీనికి ఇంకేమైనా ఆప్షన్ ఉందా చెప్పండి మిమ్మల్ని విడవకుండా ఎంత టెన్షన్ అండి ఆయనకు ఏమంటే అప్పుడప్పుడు మనోళ్ళు కనుక గొడవ పడినప్పుడు మీరు చూడండి బాగా గొడవబడి అరుస్తున్నారనుకోండి ఆటోమేటిక్గా చేతులు గజగజ గజగజ ఉనికిపోతుంటాయి ఎప్పుడైనా చూశారా మీరు చేతులు ఉనికిపోతూ ఉంటుంటాయి మాట్లాడుతూనే ఉంటుంటారు ఈ పెదాలన్నీ కూడా ఎగరేస్తూ ఉంటుంటాయి గజగజ ఉనికిపోతుంటుంటారు ఏడుస్తూనే ఉంటుంటారు కళ్ళన్నీ ఎర్రగైపోతూ ఉంటుంటాయి బుగ్గలన్నీ ఎరుపెక్కిపోతూ ఉంటుంటాయి ముఖం అంతా ఎలా అయిపోతుంటుంది అయిపోతూ ఉంటుంటుంది ఆవేశం లోపల లోపలే పెరిగిపోతూ ఉంటుంటుంది ఒక పక్క బాధ ఒక పక్క కోపం ఒక పక్క ఇలా పెరిగిపోతున్నప్పుడు లోపల బీపీ అంటారండి బ్లడ్ ప్రెషర్ సై 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 అని పెరుగుతూ ఉంటుంటుంది బీపీ అలా గనక పెరిగిన బీపీ నార్మల్ బీపీ ఎంత ఉండాలో తెలుసా మినిమం ఎనభై ఉండాలి మ్యాక్సిమం నూట ముప్పై ఉండాలి అది దాటిందా అది దాటిందా ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మొకమంతా కూడా ఎరుపెక్కుతుందండి ఈ బీపీ కనుక ఒకవేళ హై రేంజ్కి పోయిందా హై రేంజ్కి పోతే ఈ చర్మం ఉంది చూశారా ఈ చర్మం అంతా కూడా ఎలా అయిపోతుందో తెలుసా లోపల ఉన్న రక్తం చర్మాన్ని దాటి బయటికి వచ్చేసిద్ది అండి లోపల ఉన్న రక్తం చర్మాన్ని దాటి బయటికి వచ్చేసింది లోపల ఉన్న రక్తం బిందువుల లాగా చెమట బిందువులు ఎలాగైతే మనం పరిగెత్తినప్పుడు చెమట బిందువులు ఎలాగైతే బయటకు వస్తాయో ఎంత ఆవేదన పడ్డాడండి ఆ మహానుభావుడు ఎంత ఆవేదన పడ్డాడు ఎంత క్షోభనుభూస్తూ ఉన్నాడు ఎవరి కోసం నీ కోసం నా కోసమే ఆయన ముఖం అంతా కూడా అలా అయిపోతుందండి ఇప్పుడు బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది రక్తపోటు అనేది అలా పెరుగుతూ ఉన్నప్పుడు ముఖం అంతా వికారమైపోయిందండి సున్నితంగా తయారైపోయింది ఎర్రగా కందిపోయింది రక్తపు బిందువులన్నీ కూడా వచ్చేసాయి డాక్టర్ భాషలోని లోకా గారు దాన్ని వివరిస్తూ ఉన్నారండి అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి అప్పుడు స్పీడ్గా ఉండాలి మీరు అప్పుడు పరలోకములో నుండి ఒక దోత ఆయనకు కనబడి ఆయనను బలపరిచను ఆయన వేదన పడి మరింత ఆతురతగా మరింత ఆతురతగా మరింత ఆతురతగా ప్రార్థన చెయ్యగా ఆయన చెమట నేలబడుచున్న గొప్ప గొప్ప రక్త బిందువుల వలె ఆయన రక్త బిందువులైపోయినాయి ముఖంలో నుండి రక్తం అనేది బయటికి వస్తూ ఉన్నప్పుడు అలా గనక వచ్చినప్పుడు పొరపాటును గనక ఆ ముఖం మీద ముద్దు పెట్టినా కూడా విపరీతమైన బాధ ఉంటుందండి విపరీతమైనటువంటి బాధ ఉంటుంది ప్రియమైన వారలారా అందుకోసమే ఈ సంగతిని యష్యా కొన్ని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం చూశాడు ఒక లేత మొక్కగా ఎదిగినటువంటి ఆ మహానుభావుడు ఇప్పుడు స్వరూపమైనను సొగసైనను ఆయనకు ఉండలేదే అని ఈ సంగతి చెబుతున్నాడు నెరవేరింది ఆ ప్రవచనం నెరవేరింది ప్రియమైన వారలారా నెరవేరింది ఇంకా ఇంకా నెక్స్ట్ యశ్యా గ్రంథం యాభై అధ్యాయం మరలా అక్కడికి వచ్చేసేయండి అతడు ఆయన పెరిగాను ఓకే నెక్స్ట్ మూడో వచ్చిన అతడు త్రుణీకరింపబడినవాడు వాడు ఆయను అతడు తృణీకరింపబడిన వాడు ఆయను ఆయన ఎలా లేత మొక్కగా ఎదిగిన వాడు లేత మొక్కగా ఎదిగిన వాడు ఎలాగైతే స్వరూపమైననో సొగసైననో లేకుండా పోయాడండి ఆయన యేసు ప్రభులు వారు చాలా అందంగా ఉంటారండి నీకెలా తెలుసు అని అంటారేమో నా దగ్గర ఫోటో ఏమి లేదులే అమ్మా ఎలా చెప్పగలుగుతాము అంటే జనరల్గా జనరల్గా కనుక మన మధ్యలో పసిపిల్లలు ఉంటారు మీరు బాగా గమనించండి పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలో ఎవడైనా కనుక మేసాలు ఎలా తిప్పి కూర మేసాలు తిప్పి ఒక బొట్టు పెట్టి ఒక ముఖమంతం మీద ఒక గాయం పెట్టుకొని ఎలా నిలబడ్డాడు అనుకోండి హాయ్ అంకుల్ ఎలా ఉన్నారని పిల్లలు ఎవరో బారు పోతారా వాళ్ళు చూస్తేనే భయపడిపోతూ ఉంటుంటారు ఎవరి దగ్గరికి వెళ్తారు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి చక్కగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి సరదాగా ఉండేటటువంటి వ్యక్తుల దగ్గరికి పసిపిల్లలు వెళ్ళగలుగుతారండి యేసు ప్రభుల వారి దగ్గరికి పసిపిల్లలు వచ్చారా రాలేదా శిష్యులు చాలాసార్లు ఆటంకపరుస్తూ ఉంటే ఏసుప్రభుల వారి స్వయంగా ఉన్నారు ఆ పసిబిడ్డలను ఆటంకపరచకుండా వలనని నా దగ్గరకి రానివ్వండి నా దగ్గరకు రానివ్వండి అని అన్నప్పుడు ఆ పసిబిడ్డలు వచ్చి ప్రభుల వారితో ఉన్నటువంటి సందర్భాలను మనం చాలాసార్లు చూసాం ప్రేమైన అంటే ప్రభుల వారు బేసికల్గానే చాలా చక్కగా ఉండి ఉండాలి అలాంటి చక్కనైనటువంటి ఆ రూపం లోపల చెమట బిందువుల లాంటి రక్తపు చుక్కలు ఎప్పుడైతే పడ్డాయో ఆయన స్వరూపం కోల్పోయాడు ఇప్పుడు ఆ ముఖం చూడలేని విధంగా ఉంది ఆయన రూపం అంతా కోల్పోయాడు ఇప్పుడు ఆ తర్వాత మరొక వచనాన్ని గురించి చెబుతున్నారు ఏమంటున్నారు ఆయన తృణీకరింపబడిన వాడు ఆయను ఆయన తృణీకరింపబడిన వాడాయను ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను మనుషులు చూడనొల్లని వానిగా ఉన్నారు అని అంటున్నారు తృణీకరించారా తృణీకరించారు ప్రేమైన దేవుని పిల్లలరా తృణీకరించారండి మీ అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం చెబుతాను తృణీకరించారా లేదనేది యశోప్రభల వారు బల్లలో కూర్చున్నారండి సందర్భం బల్ల చివరి లాస్ట్ సప్పర్ మా చివరి భోజనం చివరి భోజనంలో కూర్చున్నారు చివరి భోజనంలో కూర్చున్నప్పుడు యేసుప్రభుల వారు అందరితో కూడా కూర్చొని కూర్చున్న తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి తువ్వాలను తీసుకున్నారు నీళ్లు తీసుకున్నారు మీ అందరికి తెలిసినటువంటి సందర్భం ఇప్పుడు ఈ లైన్లో ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు చెప్పండి ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులలోని ఉన్నటువంటి వారిలోని ఒకడున్నాడు ఒక దొంగ ఎవడా దొంగ ఎస్కర్ యువతి అమ్మా వాడు కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ ప్రధాన యాజకులకి ప్రభువును అమ్మేశాడు వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడు మూటను తెచ్చుకొని ఆల్రెడీ దాచుకున్నాడు ఆల్రెడీ వాడు ఏమేమి కొనుక్కోవాలో కూడా చిట్టి రాసుకొని జబులు పెట్టుకున్నాడు ఏం వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు ప్రభువుల వారు ఆ నీళ్లు తీసుకొని వచ్చి పాదాలు కడగాలి ఎవరెవరు కడగాలి చెప్పండి శిష్యులందరికీ కడగాలి శిష్యులందరికీ కడిగేటప్పుడు యేసు ప్రభువుకు ఆల్రెడీ తెలుసా తెలీదా ఆయన దేవుని కుమారుడు దైవత్వం కలిగిన వాడండి ఆయనకు సమస్తం తెలుసు నన్ను అప్పగించేవాడు ఇతడే అన్న సంగతి తెలుసు నన్ను అప్పగించేవాడు ఈ మధ్యలో ఈ బల్లలోనే కూర్చున్నాడు అన్న సంగతి తెలుసు అయినా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా వాణ్ణి కాపాడటం కోసం అండి వాణ్ణి కాపాడటం కోసం ఆ బల్లలో కూర్చున్నటువంటి వాళ్ళందరి పాదాల దగ్గరకు వెళ్ళి ఒక్కొక్కరి పాదాలు పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారి పాదాలను పట్టుకొని ఎందుకు పట్టుకోవాలండి మీరు పట్టుకుంటారా ఎవరి పాదాలైనా సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి కానీ విశ్వాసులు కానీ ఎవరి పాదాలైనా పట్టుకుంటారా మనం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నాం ఒక ప్రాణాన్ని అమ్మివేసేటటువంటి వ్యక్తి తనని అమ్మివేసేటటువంటి ఆ వ్యక్తిని చూసి నేను కొన్ని గంటలలో చనిపోబోతున్నాను నన్ను తృణీకరించాడు వీడు నన్ను తృణీకరించాడు కేవలం తన వ్యామోహంలో తన ఆశలలో తృణీకరించాడు నేను రక్షకుణ్ణి అన్న సంగతి తెలియనటువంటి మూర్ఖుడు వీడు అయినా వాడు బాగుపడాలి అని అనుకున్నాడండి మనకి చిన్న మనస్పర్ధనుంటే వాడి గురించి పట్టించుకోం సంఘంలో కనుక ఎవరైనా చిన్న గొడవ పడ్డారనుకోండి చూడండి ఇంటి దగ్గర ఏదో చిన్న 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 గొడవలు పెట్టుకుంటారు సంఘంలో రాకలోనే ఆమె కనుక కనపడుందో అనుకోండి ఏమో ముఖం ఎలా దిప్పేసింది మొట్టె ముఖం ఎలా తిప్పేసేసి రానే వచ్చిందా అని అనుకొని ఆమె ముఖం ఆ లైన్లో కూర్చోదేమో ఎంత గొప్ప విశ్వాసమో యేసుక్రీస్తు ఆ బల్లలో కూర్చొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి యస్కర్ యోత్ యోధ పాదాలను పట్టుకొని నీళ్లు పోసి కడిగి ఇప్పుడైనా సరే అసలు నేను ఎవరో తెలుసుకుంటే నీ జీవితానికి మేలు అనుకున్నాడండి కానీ తెలుసుకునే పరిస్థితుల్లో లేడు కారణం ధన వ్యామోహంలో పడ్డాడు యేసుక్రీస్తును తృణీకరించాడు అప్పుడు యేసు ప్రభువులు చెప్పారండి ఇదిగో ఈ రొట్టె మొక్క ఎవరికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగించబోతున్నాడు తీసకపోయి ఎస్కర్ యోతి యోతాకిచ్చాడు ప్రభువా నేనా నిన్ను అప్పగించేది అవును నువ్వే అనగానే బయటికి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు మిగిలినటువంటి శిష్యులందరూ కూడా నేను నేనుంటాను 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 మీతో నన్ను అన్నప్పుడు పేతురు గారు ఒక మాట అంటున్నారండి ప్రభువా ఎంతమంది ఎవరిని మిమ్మల్ని నిడిచిపెట్టినా పర్వాలేదేమో కానీ ప్రభువ నేను మీకోసం ఖచ్చితంగా నిలబడతాను నా ప్రాణమైనా మీకోసం ఇస్తాను మీ అందరికీ తెలిసినటువంటిది పేతురు ఈ రాత్రి ఇదిగో కోడి రెండు మార్లు కుయక మునుపు నువ్వు మూడు ముమ్మారు నువ్వు నన్ను ఎరుగునని అబద్ధం ఆడతావు నువ్వు బొంకుతావు బొంకాడా లేదా యేసుక్రీస్తును క్రీస్తును అలా శిలువ మీద కొడుతూ ఉన్నప్పుడు అలా తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆయనను వేదనలు చేస్తూ ఉన్నప్పుడు రాత్రి కాల సమయంలోని ఆయన ఆయా ప్రాంతాలలో తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన చూడటానికి వెళ్ళాడండి కలిగిన కలిగినవాడు అప్పటికే ఒక చెవి నరికాడు పేతురు ఒక చెవి నరికి ఆయన్ని ఆ ప్రధాన యాజకులు వద్దకు తీసుకు వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఏం జరుగుతుందో గమనిద్దామని అక్కడికి వెళ్ళాడు ఒక చిన్నది చూసింది చూసి హే నువ్వు నిజంగా ఆయన శిష్యుడివే కదా నో 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 నేను ఆయన శిష్యుడు ఏంటి అసలు నాకు ఆయనకు సంబంధం ఏంటి నేను చూడు ఎలా ఉన్నాను నాకు వాళ్ళకి సంబంధమే లేదు నో 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 తృణీకరించాడు అనండి తన భయం చేత ఒకడు తృణీకరించాడు ఒకడు ఆస్తి చేత తృణీకరించాడు ఒకడు తన పదవి కోసం తృణీకరించాడు ప్రజలందరూ విసర్జించినటువంటి వాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎలా నెరవేరుతున్నాయో చూడండి అండి చక్కగా ఎలా నెరవేరుతాను ఇంకా ఇంకా తర్వాత వచ్చిన చూడండి ఇంకా ఎన్నిక చేయలేదు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను సహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మనము అతనిని ఎంచిటిమీ మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన అతిక్రమములను బట్టి అతిక్రమములను బట్టి అతనికి గాయం జరిగింది అతనికి గాయం జరిగింది మన అతిక్రమములను బట్టి నెక్స్ట్ మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను అనే మాట రాయబడిందండి ఏమంటే అతిక్రమాలు దోషాలు రెండు మాటలు ఉన్నాయండి దోషము అని అంటే అర్థం ఏంటంటే మనం చెయ్యాల్సింది చెయ్యకపోతే అది దోషము బాగా మనం చేయాల్సింది చెయ్యకపోతుంది దోషము మనం చెయ్యకూడనది చేస్తే అది అతిక్రమం చెయ్యకూడనది చేస్తే అది అతిక్రమం చెయ్యాల్సింది ఆపేస్తే అది దోషమవుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన అతిక్రమములను బట్టి చదవండి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడేను ఎంత దారుణంగా నలుగగొట్టబడ్డాడో మీకు ఒక సందర్భం చెబుతానండి పిలాదు దగ్గరకు అతను తీసుకొచ్చారు కామన్గా రాత్రి టైంలో ఏ కోర్టు కూడా ఓపెన్ చేయరు ఏ కోర్టు కూడా ఓపెన్ చేయరు యేసుక్రీస్తు ప్రభుల వారిని రాత్రి సమయంలో పట్టుకున్నారు రాత్రి సమయంలో పట్టుకొని అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఒక కోర్టు ఓపెన్ చేశారండి ఆ కోర్టు ఓపెన్ చేసి ముందుగా కైపా అనే వాడి దగ్గరికి తీసుకువెళ్ళారు వాడు అవమానపరిచాడు వాడు చిత్రహింసలు పెట్టాడు ఆ తర్వాత ప్రధాన యాజకుడు అయినటువంటి అన్నానే వాడి దగ్గరికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు ఈ ప్రధాన యాజకుడు అడిగాడండి ఒక మాట హే నిజంగా నువ్వు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే మేము ఎదురు చూసే మెస్సేవైతే అయితే నిజంగా మాకు చెప్పు చెప్పు అని అనగానే యేసు ప్రభుల వారు చెప్పారు అవును నేను నువ్వు అన్నట్టు నేనే క్రీస్తును ఇదిగో మనుష్య కుమారుడు పరలోకమునకు ఎక్కటం దిగటం నువ్వు చూస్తావు అన్నప్పుడు ఇంతకంటే దైవదూషణ లేదు వాడు విర్రవీగిపోయాడు బాధపడిపోయాడు ఎలాగైనా సరే తను చంపాలనుకున్నారు వెంటనే పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు పిలాతు దగ్గరకు తీసుకొచ్చేసినప్పుడు పిలాతుకు ఒక మాట వినపడింది పిలాతు దగ్గరకు వచ్చి అసలు ఏంటి కేసు ఏంటి ఈ టైంలో పట్టుకొచ్చారు టైం గంట టైంలో అని అన్నప్పుడు ఇదిగో ఇతడు గలిలయ మొదలుకొని ఈ యోదయ వరకు గలిలయ మొదలుకొని యోదయ వరకు ఈ జనములందరినీ కూడా రెచ్చగొడుతూ ఉన్నాడు ఇతనే వీళ్ళందరికీ రాజుగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు మా రాజు ఖైజరే ఇతనే యూదులకు రాజుగా అని చెప్పుకుంటున్నాడు కాబట్టి అందును బట్టి ఇతని శిక్షించండి అనగానే పిలాతు ఒక మాట అడిగాడండి ఏంటి గలిలయ నుంచి యోదయ వరకు అని అంటున్నారు ఏంటి కొంపదీసి ఇతను గలిలేయుడా అవును ఇతను గలిలేడే నజరేతు అనేది ఇతని సొంత గ్రామం ఆ గ్రామానికి చెందినవాడు అనగానే అయితే ఈ కేసు నేను తీసుకోకూడదు ఈ వ్యక్తి నా ప్రాంతానికి చెందినవాడు కాదు కాబట్టి దయచేసి ఈ వ్యక్తిని హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళండి అక్కడికి తీసుకువెళ్ళారండి అక్కడే తీసుకువెళ్ళిన తర్వాత హేరోదు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాడు విన్నాడు అనేక సందర్భాలలో ఆయన గురించి విన్నాడు ఏదైనా సరే ఒక అద్భుతం చేయవా నా కోసం అని అడిగాడండి అసలు ఏ సందర్భంలో ఉన్నాడో ఆయన అడుగుతున్నటువంటిది మౌనంగా ఉండిపోయాడండి మౌనంగా ఉండిపోయాడు ఏసుక్రీస్తుని అవమానపరిచి చిత్రహింసలు పెట్టి ఒక రాజవస్త్రాన్ని వేసి అవహేళన చేస్తూ అక్కడి నుండి తిరిగి పిల్లతో నువ్వే ఏదో ఒకటి తేల్చేసేసి ఇతని గురించి ఇతను ఒక వేస్ట్ ఫెలోలాగా ఉన్నాడు ఏం మాట్లాడో ఏమనో ఈ ఇతను గురించి నా సమయం ఎందుకులే వేస్టు అని మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారండి పిలాతు దగ్గరకు తీసుకొచ్చేసినప్పుడు ప్రియమైన వారులారా పిలాతు ఒకటి అతని ముందు మాట్లాడినప్పుడు పిలాతుకు ఒక సంగతి అర్థమైందండి ఇతను ఏ తప్పు చేయలేదు ఇతను మంచివాడే కాబట్టి ఇతను మరణానికి తగినటువంటి నేరం ఏది చేయలేదు కాబట్టి అనవసరంగా ఒక వ్యక్తిని ఎందుకు చంపడం కాబట్టి మా రోమా చట్టం ప్రకారం మా రోమా చట్టం ప్రకారం ఇతనికి నలభై కొరడా దెబ్బలు కొడదామని అనుకున్నారండి ఎన్ని నలభై కొరడా దెబ్బలు వాళ్ళు ఏమన్నారంటే నలభై మాకు ఒకప్పుడు ఓకేనా ఈ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఇంకొకరు ఇంకొకటి ఇది ఉందనమాట కొరడాకు చివరి బాగా ఉంటుంది కదమ్మా కొరడా కొరడాలు మీకు తెలుసు కదా కొరడాకు చివరి బాగాన ఉన్నటువంటి రోమీలు రోమీల కాలంలో ఉన్నటువంటి ఆ కొరడాలకు చివరి భాగాన ఏమైనా సరే ఇనప శీలలు కానివ్వండి లేకపోతే ఇనప చిన్న చిన్న కత్తులు కానివ్వండి లేకపోతే గాజు పెంకులు కానివ్వండి పెడతారండి పెట్టేటప్పుడు అలా కొట్టేటటువంటి సందర్భం కూడా ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా ఆ వ్యక్తి బట్టలన్నీ విప్పేయాలి దెబ్బలు ఎవరైతే తినాలో ఆ వ్యక్తి వస్త్రాలన్నీ తీసివేసి రెండు చేతులను కూడా ఒక కొయ్యక కట్టి వెనక నుంచి కొట్టడం అనేది ఆరంభిస్తారు ప్రేమైన వర్లను అందుకే మీకు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమా ఉందండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆ సినిమా తీసేటటువంటి డైరెక్టర్ అసలు చనిపోవాలనుకున్నాడు చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి లాస్ వచ్చి చనిపోవాలనుకున్నాడు చనిపోయే ముందు అతనికి ఒక బైబుల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు అతని జీవితాన్ని మార్చేసిన ప్రేమేనా వార్ల వ్యవహార సువార్తలోని చివరి ఐదారు అధ్యాయాలు చదివాడండి చదివిన తర్వాత చాలా బాధపడ్డాడు అయ్యో నిజంగా ఎంత శ్రమ పడ్డా కాబట్టి ఈ శ్రమ అంతటిని కూడా ప్రపంచానికి చూపించాలనుకున్నాడు అందుకే ఒక గొప్ప సినిమాను ప్రపంచానికి పరిచయం చేశాడు అందుకే దానిలోని రియలిస్టిక్గా ఉంటాయి ఏసుక్రీస్తు పడినటువంటి శ్రమలు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటాయండి ఇదిగో యేసుక్రీస్తును అలా కొడుతూ ఉన్నప్పుడు చివరిని ఏమున్నాయి ఆ ఇనప సువ్వలో లేకపోతే ఇంకొకటో వంట్కోటో ఉన్నప్పుడు వాళ్ళు అలా తిప్పి కొడుతూ ఉన్నప్పుడు ఆ చర్మం అంతా చీల్చుకొని వస్తూ ఉంటుంది అది చర్మం అంతా చీల్చుకొని వస్తుంది రక్తం అంతా కూడా కామన్గా ఒక ఆరోగ్యవంతుడు పది దెబ్బల కంటే ఎక్కువ తినలేడు అంటండి అలాంటి దేశ క్రీస్తు ప్రభువుల వారు మన కోసం అన్ని కొరడా దెబ్బలు తిన్నారు ప్రేమైన వారు అన్నారు మరి ఆ కొరడా దెబ్బలతోనైనా సరే ఏమైనా ఉంటుందా అని అంటే ఒక కిరీటాన్ని తీసుకొచ్చారండి ఆ కిరీటం ఏంటి కిరీటం మొండ్ల కిరీటం మొండ్ల కిరీటాన్ని తెచ్చారు ఏమంటే మొండ్ల కిరీటాన్ని గనక ఇలా పెడితే ఆగిద్దా అది ఆగదు అది ఆగాలి అంటే ఏం చేయాలి ఒక దండను కనుక తీసి గోడకు కనుక అలా వేయాలంటే అది ఆగదు అది ఆగాలి అనంటే ఒక శీలను తీసుకొని ఆ గోడకు లేకపోతే ఒక చెక్కకు ఎలాగైతే గట్టికి కొడతామో మొండ్ల కిరీటం తలపైన ఇప్పుడు నిలవాలి అనంటే ఏం చేయాలి ఆ మొండ్ల కిరీటంలో ఉన్నటువంటి కొన్ని ముళ్ళులు కొన్ని ముళ్ళులు ఈ స్కల్ అని అంటాం కదండి ఈ పుర్రెలోనికి దిగాలి అందుకోసమేనండి రక్తశక్తంగా ఆయన తలలోనికి ఆ ముళ్ళులను కుచ్చి కొట్టేశారండి లోపలకు కొట్టేసినప్పుడు రక్తం అనేది అలా వరదలుగా పారుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లల ఎంత విలవిలలాడిపోయి ఉండాలండి మహానుభావుడు ఎంత విలవిలలాడిపోయి ఉండాలి అలా రక్తం కనుక కారుతూ ఉన్నప్పుడు రక్తం కళ్ళల్లోకి పోతే మనకు చెమట కనుక కళ్ళల్లోకి పోతే కళ్ళు తెరుచుకోలేము మనం అలానే రక్తం కనుక కంటిలోనికి పోతే అప్పుడు కూడా కళ్ళు తెరుచుకోలేము ప్రియమైన వాడారు అలాంటి సందర్భాలలోనే సైనికులు చెంప మీద కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవరో చెయ్యి నువ్వు కనుక ఎవరో నువ్వు క్రీస్తు అంటన్నావు కదా నిన్ను కొట్టిన వాడు ఎవరో నువ్వు చెప్పగలవా అవహేళన చేశారండి మహానుభావాన్ని ఎందుకింత శ్రమలు ఎందుకింత బాధలు ఇవన్నీ మన కోసమే ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో యశ్యా ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం చెప్పబడిన ప్రతి అంశము ప్రతి మాట ఏసుక్రీస్తు బ్రతుకులలో నిజంగా కనపడుతూ ఉంది నిజంగా కనబడుతూ ఉంది మనకు నిజంగా కనబడుతుంది ఆయన అన్యాయపు తీర్పు ఏ అయితే తన కళ్ళ ముందు ఉన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారిని నిలబెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడండి ఏమని ఇస్తున్నాడో చూడండి లోకసు సువార్త ఇరవై మూడో అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము పదిహేడవ వచనం పిలాత్ చెబుతున్నాడు పిలాత్ అంటున్నాడు కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరును వీరిని చంపివేసి మాకు పరబ్బాను విడుదల చేయమని ఏకాగ్రేవముగా కేకలు వేసిరి ఈ పరబ్బా అనేవాడు పట్టణములో జరిగించినటువంటి ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును శరసాలలో వేయబడినవాడు ఎవరు కావాలి ఎవరు వద్దనుకుంటున్నారు ఏ మహానుభావుడైతే పరలోకాన్ని మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకు మన కోసం తను తాను తగ్గించుకుంటే అగ్నిలో కాలిపోతున్నటువంటి మనల్ని కాపాడటం కోసం తను కూడా దహించి వేయబడటం కోసం అలా అగ్నిలో దూకినటువంటి ఆ మహానుభావుడిని అంటి పెట్టుకోవాల్సినటువంటి ప్రపంచం ఆయన వద్దు మాకు బరబ్బానే కావాలి అని అంటుంది కారణం ఆ ప్రజల వెనక జనముల వినాశకుడు ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా జనముల వినాశకుడు ఉన్నాడండి అందుకోసం యేసు ప్రభుల వారి గురించి ఇంకేమైనా రాయబడింది ఆ తర్వాత పిలాతుల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీరిని సిలువ వేయము వేయము అని కేకలు వేసిరి మూడో మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినో ఇతని అందు మరణమునకు తగిన నేరము ఏమియో నాకు అగపడలేదు జడ్జి గారే స్టేట్మెంట్ ఇస్తున్నాడండి జడ్జే చెబుతున్నాడు నాకు ఏ దోషము ఇతనిలో కనపడలేదు నో అలాంటప్పుడు ఏం చేయాలి అనేక మంది సైనికులను పిలిచి సైనికులందరూ మీరందరూ కాపలాగా ఉండండి వాడెవడో కేకలు వేస్తే నేనెందుకు చంపుతాను నేనెందుకు చంపుతాను అని అనుకోలేదు ప్రియమైన దేవుని పిల్లల అలా అనుకోలేదండి ఇదిగో ఏ జడ్జి అయితే ఏ పిలాత్ అయితే ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు ఇప్పుడే ఇతని అందు నాకు ఏ ఏ దోషము నాకు తగపడలేదు అతడు మరణానికి తగినటువంటి శిక్ష ఏది కూడా అతనికి లేదు అతనికి శిక్ష విధించడానికి లేదు అని చెప్పినటువంటి అతడే ఏం చేశాడు కనుక అతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు ఏక పట్టుగా కేకలు వేసి వీరిని సిలువ వేయడని అడుగగా వారి కేకలే గెలిచను కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అన్యాయపు తీర్పు అన్యాయంగా తీర్పు పొందాడండి అదే మాట యొ చెబుతున్నాడు చూడండి ఎన్ని వందల సంవత్సరాలకు పూర్వం చెబుతున్నాడు యష్యా మరలా యాభై మూడో అధ్యాయము శిక్ష అతని వచనం చదువుతాం వచనం అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడిను అతడు నా జనముల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా అని అన్నాడండి అన్యాయపు తీర్పు ప్రియమైన వర్ల ఆయనలో ఏ దోషం లేకపోయినా ఏ పాపము లేకపోయినా ఏ నేరము చేయకపోయినా కూడా అతనిని చంపివేయడం కోసం ఆనాడు జడ్జి నిర్ణయించారు ప్రియమైన దేవుని పిల్లలారా అంటే అంటే యొ చెప్పిన ప్రతి మాట కూడా చక్కగా ప్రభుల వారి జీవితంలో వస్తుందో చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకండి తను తాను ఇంతగా అర్పించుకున్నాడు ఎందుకంటే ఇదిగో జనముల వినాశకుడు ద్వారా వచ్చేటటువంటి శిక్ష అతి భయంకరమైనటువంటి శిక్ష ఆ వాడి బారిన పడి కన్ను మూసామా వాడి బారిన పడి కన్ను మూసామా కన్ను మూసిన మరుక్షణం కలకాలం కాలే నిత్యాగ్నిగుండంలోకి దిగిపోతాము ఆ నిత్యాగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే అతడు ఎంతగా శిక్ష అనుభవించాల్సిందే ఆయన మన కోసం వ్యాధిని అనుభవించాల్సిందే వ్యాధిని అనుభవించాల్సిందే భయంకరమైనటువంటి దెబ్బలు భయంకరమైనటువంటి శిక్షలు చేతులలో శిలలు కొట్టి అరి కాళ్ళల్లో శిలలు కొడితే నిలబడేది ఎక్కడండి ఎక్కడ నిలబడతాడు ఏం పట్టుకుంటాడు ఎక్కడ నిలబడతాడు ఏం పట్టుకుంటాడు ఉదయం తొమ్మిది గంటలకు సిలువ ఎక్కినవాడు సిలువెక్కాడండి అక్కడికి వెళ్ళి అరి చేతుల్లో శిలలు కొడితే ఎంత విలవిలలాడిపోయి ఉండాలి ఆ ప్రాణం ఎంతగా బాధను అనుభవించాలండి తలపైన మొండ్ల కిరీటం తల్లోనికి గుచ్చుకుంటున్నటువంటి మొండ్ల కిరీటం అరి చేతుల్లో శిలల దిగిపోయాయి అరి కాళ్ళల్లో శిలల దిగిపోయాయి బరువైనటువంటి ఆ దేహాన్ని అమ్రాను పైన వేలాడుతూ ఉంటే ఆ టైంలోని ఏమంటే ఆ టైంలో కూడా ఆయన తన గురించి తాను ఆలోచించుకోవటం లేదండి తను తాను ఎవరైతే ఈ లోకానికి పంపించుకున్నాడో తన్ను తానుగా ఈ లోకానికి వచ్చాడో తన గురించి ఆలోచన మర్చిపోయాడు ప్రతి సెకను మన కోసం తప్పించాడు అప్పుడు కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు అని ఆ సైనికుల గురించి ఆ తరువాత ఇద్దరు దొంగలు ప్రార్థన చేస్తూ ఉన్నారని ఇద్దరు దొంగలు అడుగుతూ ఉన్నారు నువ్వు క్రీస్తువు కదా నువ్వు గనక క్రీస్తు అయితే నిజంగా నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కాపాడు నువ్వు కాపాడుకో అని అంటున్నప్పుడు ఏమీ నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయాడు ప్రియమైన వారల నోరు మెదపకుండా ఉండిపోయాడండి అలాంటి పరిస్థితులలో ఒక దొంగకు మార్పు వచ్చేసింది మార్పు వచ్చేసింది మరుక్షణం ఇదిగో ఏసు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఒక సెకండ్ కూడా ఆలోచన లేట్ చేయలేదండి నేడే నీవు నాతో కూడా పరదేశికి వస్తావు ప్రతి సెకను కూడా ఇతరుల గురించి ఆలోచించాడు తన తల్లి అయినటువంటి మర్యమ్మ గురించి ఆలోచిస్తున్నాడు సైనికుల గురించి ఆలోచిస్తున్నాడు ప్రపంచ మానవాళి గురించి ఆలోచిస్తున్నాడు పరలోకపు తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు ప్రేమైన దేవుని పిల్లల ఆయన ప్రతినిత్యము కూడా మన కోసం పడినటువంటి ఆవేదన మన కోసం పడినటువంటి బాధ ఇదిగో యశ్యాగ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి అందరూ కూడా ఈ రోజు కాకపోయినా రేపు ఉదయం అయినా సరే అందరూ చదవండి యశ్యా గ్రంథం యాభై మూడు అధ్యాయం ఒక్కటైనా మొత్తం చదవండి అది యేసుక్రీస్తు బ్రతుకులు నెరవేరిందా లేదో చూడండి ఒక్కసారి యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలను ఒక చిన్న వీడియో ద్వారా చూద్దామండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన చేసినటువంటి ఈ త్యాగం ఎవరి కోసం అండి నీకోసం నా కోసమే ప్రియమైన దేవుని పిల్లలారా పాపం అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షలోనికి మనం జారిపోకూడదని పాపం వలన వచ్చు జీతము నిత్యాగ్నిగుండం ఆ మరణం దాన్ని తప్పించటం కోసమే ఆ మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమను అనుభవించారండి ఇంకా నువ్వు పాపంలో ఉంటున్నావా నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఇదే సరైనటువంటి సమయం నువ్వు ఎంత పాపంలో ఉన్నా కూడా ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించాలి ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే రేపు అన్నది నీకు ఉంటుందో ఉండదో ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారే లోకానికి రక్షకుడు అని ఎలా చెప్పగలుగుతాము అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయనే పరలోకంలో నుండి భూమి మీద ఉన్నటువంటి మనుష్యులను కాపాడటం కోసం దేవుని స్వరూపం కలిగిన వాడు దేవత్వం కలిగినటువంటి ఆ మహానుభావుడు మానవ రూపంలోనికి వచ్చాడు అండి ఆయన ద్వారానే ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటారా చాలా మందికి డౌట్ మాకు రక్షకులు వేరే అని అనుకుంటున్నారు మేము ఏదో మత మార్పిడి కోసం చెప్పడం లేదు జనరల్గా ఆలోచించండి మనకి ఒక ఏదైనా సరే ఒక భాష తెలియనటువంటి ఒక భాష మాట్లాడేటటువంటి వ్యక్తితోని మన సంభాషణ కనుక రావాలంటే ఏం చేయాలి చెప్పండి ఒక ఇంగ్లీష్ వాడు వచ్చేసాడు మన దగ్గరికి ఇంగ్లీష్ వాడు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడే మాటలు నీకు అర్థం కావాలంటే నువ్వేం చేస్తావు చెప్పు ఏం చేస్తావు నీకు ఇంగ్లీష్ రాదు వాడికి తెలుగు రాదు అప్పుడు మీరిద్దరూ కూడా వచ్చేసరికి మాట్లాడుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి మీరిద్దరికీ మధ్య ఇంగ్లీషు తెలుగు వచ్చినటువంటి ఒక మీడియేటర్ కావాలి ఒక మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి ఇటు తెలుగును అర్థం చేసుకోగలడు అటు ఇంగ్లీష్ను అర్థం చేసుకోగలడు అలానే ఈ ప్రపంచానికి ఒక మధ్యవర్తి ఇటు మానవత్వం కలిగి మనుషుల పాపాలను అర్థం చేసుకొని తన రక్తంతో పా మనుషుల పాపాలను కడిగి ఆ మనుషులను మానవ రూపంలో ఉన్నాడు కనుక మనుషుల చేతులను ఒక చేత్తో పట్టుకొని దైవత్వం కలిగిన వాడు దేవునిగా ఉన్నవాడు కనుక దేవుని చెయ్యి మరొక చేత్తో పట్టుకొని దేవుడిని మానవులని ఇద్దరిని జత చేయగలిగినటువంటి ప్రపంచానికి ఏకైక మార్గదర్శి ప్రపంచానికి ఏకైక మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభులవారు వారు నా ద్వారా తప్ప ఎవడను పరలోకానికి రాడో నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప అంటే అర్థం తెలుసా ఇంకా ఇది కాకుండా నువ్వు వేరే విశ్వాసాలలో ఉంటే నీకు పరలోకం లేదు అని చెబుతున్నారు ప్రియమైన వారు ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తాయేమో బాగా ఆలోచించాలండి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి ఈ చిన్న జీవితం ఒకవేళ ఈ జీవితంలో కనుక మనం తప్పుడు అర్థాలతో ఏదో మనకు ఉన్నటువంటి కులాలలోనూ మతాలలోనూ మన సాంప్రదాయాల ప్రకారం మన జీవితాలను అలా ఆలోచనల్లోనూ ఎవరో పెట్టినటువంటి నమ్మకాలలో కొనసాగిస్తే మన శిక్ష నిత్యము నిలిచేటటువంటి శిక్ష ప్రేమైన వారులారా కనుకనే దేవుడు ఇంత ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ అండి ఆయన ఎంత త్యాగం చేస్తే తుది రక్తపు బిందువు కూడా మన కోసం ఆయన బలిగా అర్పించాడు తుది రక్తపు బిందువు కూడా మన కోసం బలిగా అర్పించాడు మన పాపములను కడగటం కోసమే ఒకవేళ ఈ రక్షణను కనుక అర్థం చేసుకోలేకపోతున్నావా ఈ రక్షణలోనికి వచ్చిన తరువాత నువ్వు నిలబడలేకపోతున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా నీ కోసం కూడా ఒక దండననేది సిద్ధం చేస్తున్నాడు దేవుడు ఏమండి మారినోడ్ని ఏమండి నిద్ర పోయేవాడిని లేపొచ్చు ఏమంటారు నిద్ర పోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేరండి బాగా వింటున్నారు కదా నిద్ర నిద్రపోతున్నవాడిని కొడితే రెండు సార్లు కొడితే లేస్తాడు నిద్రపోయినవాడిని నిద్ర నటించేవాడిని ఎన్నిసార్లు కొట్టినా లేవడం మీరు విశ్వాసం అనే ముసుగులో నటనలో ఉన్నారా నిజంగానే విశ్వాసులుగా మారారా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం రాబోతుంది ఇదే మంచి సమయం ఆయన మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు నీ కోసం రక్త తర్పణ చేయటం కోసం కాదు ఏ జనముల వినాశకుడు బారి నుండి అయితే నువ్వు నాశనానికి లోపడ్డావో ఆ నాశనంలో ఉన్న నిన్ను బ్రతికించుకోవటం కోసం తన జీవితాన్ని బలిగా అర్పించినటువంటి ఆ మహానుభావుడు మరలా ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట ఉందండి రోమా చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము ముగించేసుకుందాం ఇక ఏడో వచనం ఇదిగో ఆయన మేఘారూడు అయి వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు ఆయనను పొడిచిన వారును చూచెదరు ఈ రోజు ఆయనను అవహేళన చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనను చూసెదరు ఆయన ముందు ఒకరోజు ఏ సింహాసనం ముందు అయితే ఆ మహానుభావుడు చేతులు కట్టుకొని ఉన్నాడు ఆ రోజు సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ పిలాతు ఆ హేరోదు ఆ సేనాధిపతి ఆ సైనికులు తను పొడిచిన వారు అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులుగా ఉన్నటువంటి కైప అన్న ప్రధాన యాజకులు ప్రతి ఒక్కడు ప్రతి జనాంగము ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడాలి చేతులు కట్టుకొని నిలబడి ఏం చెబుతావు నువ్వు సమాధానం అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ రక్షణను నువ్వు కార్చినటువంటి రక్తంలో కడగబడినటువంటి నా జీవితం మరలా పాపంలో పడకుండా నన్ను నేను భద్రపరుచుకున్నాను ఇదిగో ఒకసారి అగ్నిలో నుండి నువ్వు లాగావు ఒకసారి అగ్నిలో నుండి లాగావు నన్ను నన్ను కాపాడావు కాపాడినటువంటి నన్ను ఇదిగో ఆ రక్షణను నేను కొనసాగించుకుంటున్నాను అని చెప్పగలుగుతావా లేదు నేను లోకంలో మరలా కలిసిపోతున్నాను మరలా కలిసిపోతున్నాను అంటే నేను ఎవరో బాగు చేయలేరిక అయితే నీకు ఒక రోదన పడే సమయాన్ని గురించి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు దేవుడికి నేను చెప్పాను కదండి దేవుడికి ఒక స్టైల్ ఉంటుందండి ఏదైనా సరే చెప్పి చేస్తాడండి చెప్పి తెగ నరుగుతూ ఉంటుంటాడు ఇప్పుడు రాబోయేటటువంటి ఆ రెండో రాకడు గురించి ఆయన చెబుతున్నారు ప్రతి నేత్రము ఆయనను చూసును భోజనులు ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు అయ్యో మేము ఎందుకు ఇంత ద్రోహం చేశాము ఎందుకు మమ్మల్ని మేము మోసం చేసుకున్నాము ఆయనను గురించి మాకు చెప్పిన ఎంతమంది బోధకులు వచ్చి మా మధ్య అరిచిన మా మధ్య అరిచిన మేము ఎందుకు ఆయన గ్రహించలేకపోతున్నాము అనే రోజులు మీ జీవితంలో రాబోతుంది ప్రేమైన వారు అప్పుడు ఎంత కొట్టుకున్నా కూడా అప్పుడు అనవసరం అండి ఆ తర్వాత ఎంత అరిచినా ఎంత బాధపడ్డా కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలండి సమయం మిస్ అయిన నిర్ణయం దాటినా నీ జీవితం వృధా అయిపోతుంది సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం నీ జీవితంలో ఇదే సరైనటువంటి సమయం నేడే రక్షణ దినము రక్షకుడైనటువంటి క్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానిస్తావా ఏమంటే నేను చాలా పాపాత్ముడు అంటావా ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు నిన్ను ప్రేమిస్తున్నారు నువ్వు ఎంత పాపి అయినా సరే పర్వాలేదు ఈ క్షణాన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరకు వస్తే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చేరటానికి నీకు మనసుందా ఒకవేళ మనసుంటే ఒకవేళ మారినా ఎప్పటికీ మారినా కూడా మరలా పాపంలో నేను వెళుతున్నావా ఒక్కసారి నిన్ను నువ్వు రక్షించుకో రొమ్ము కొట్టుకునేటటువంటి రోజు రాబోతూ ఉంది ఆ అనేది చాలా భయంకరమైనటువంటి దినం ప్రేమైన వార్లా చాలా భయంకరమైనటువంటి దినం ఏ లయకారుడైతే ఏ ఎవరైతే ఈ ప్రపంచాన్ని నాశనం చేశాడో వాడికి వాడితో పాటు వాడి ఆలోచనలను భూమి మీద నెరవేర్చినందుకు ఆయన బిడ్డలైనటువంటి మనకు కలిపి ఒక శిక్ష ఉంది ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ముగించేసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము వచనం వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములలోనూ ఆ అగ్ని గంధకముల గల గుండములలో పడవేయబడును అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవర్తి ఉన్నారు వారు యుగ యుగములు రాత్రిం బగలు బాధింపబడుదురు యేసు ప్రభులు వారు అనేక సందర్భాల్లో చెప్పారు ప్రేమైన వారు ఇదిగో మీరు వెళ్ళబోయేటటువంటి ఆ లోకములోని అగ్నియు అక్కడ ఎల్లకాలము కాలేటటువంటి నిత్యము కాలేటటువంటి శిక్ష కటిక చీకటి పండ్లు కొరుకుటయో అనే వేదన మీకుంటుంది అని చెప్పారండి నా ప్రియమైన సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభువుల వారు సాతాను ఉన్నాడు ఒకనొక దినాన ఇదిగో సాతాను చెరలో పడిపోయి సాతాను యొక్క ఆలోచనలనే భూమి మీద బ్రతికినంత వరకు కూడా సాతాను కోసం బ్రతికేటటువంటి మనల్ని కూడా ఆయన దహించవేయబోతున్నాడు ఒక వచనం చదువుకొని ఈనాటి కార్యక్రమాన్ని ముగించేసుకున్నాను ఇక్కడకి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం నుంచి చూద్దాం ప్రేమైన వాళ్ళు ఆరో వచనం నుంచి ఆరో వచనం నుంచి ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దోతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి దేవుని ఎరుగని వారికి ఎరగకపోవటం అంటే ఏంటో తెలుసా దేవుడు అందరికి తెలుసమ్మా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అందరు చేతులెత్తం ఒకసారి ఎరగటం అంటే ఏంటో తెలుసా మీ బ్రతుకులలో దేవుని మాటల ప్రకారం బ్రతుకుతున్నారా లేదా దేవుణ్ణి ఎరుగని వారికి రెండు మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు ఒక ప్రతిదండన అనేది జరగబోతుంది ప్రేమైన దేవుని పిల్లలారా ఆ ప్రతిదండనే ఇదిగో శాపగ్రస్తులారా ఇదిగో లోకం పుట్టక మునుపు నుండి అగ్నిగంధకాలు మీకోసం సిద్ధం చేయబడ్డాయి వాళ్ళందరినీ కూడా రెండు మందలుగా విభజిస్తారు మీ అందరికీ తెలిసినటువంటి గొర్రెల గుంపులో ఉంటావా మేకల మందలో నువ్వు ఉంటావా మేకల మందలో కనుక నువ్వు ఉంటే నువ్వు దేవుడు ఇచ్చేటటువంటి నిత్యము కాలేటటువంటి ఆ దహించి వేయబడేటటువంటి అగ్ని కీలకాల కలిగినటువంటి ఆ లోకంలోనికి నిన్ను నువ్వు నెట్టేసుకుంటావు ఒకవేళ దేవుని కోసం ఈ జీవితం చిన్నది ఇక్కడ శ్రమలు వచ్చినా సంతోషం వచ్చినా కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా దేవుని కోసం కొద్ది రోజులు ఓపిక బట్టి దేవుని కోసం బ్రతుకుతావా నిత్యము దేవునితో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుతావు ప్రేమైన దేవుని పిల్లల నిర్ణయం నీది నిర్ణయం నీది ఛాయిస్ ఈజ్ రివర్స్ దేవుడు బలవంతం చేయటం లేదు నిన్ను దేవుడు నిన్నెప్పుడు బలవంతం చేయటం లేదు జనములో వినాశకుడు బయలుదేరి ఉన్నాడు ఆల్రెడీ మన మధ్యకు వచ్చేసి ఉన్నాడు వాడు ప్రేరేపిస్తున్నాడు పాపాన్ని చేయమని పాపంలో నుంచి నిన్ను కాపాడాలని ప్రభు రక్తాన్ని కార్చాడు ప్రభు రక్తంలోని నీ పాపాలను కడుక్కొని పరిశుద్ధంగా నీ జీవితాన్ని కొనసాగించుకొని ప్రభువులో ఉంటావా పాపంలోనే నీ జీవితాన్ని మగ్గజేసుకుంటూ జనముల వినాశ కారుకొని లయపరిచే ఒక దినాన నువ్వు కూడా ఆ నిత్యాగ్నిగుండంలో భస్మమైపోతావా బయలుదేరిన జనముల వినాశకుడు పక్షాన ఉంటావా భస్మించబోతున్న యేసుక్రీస్తు పక్షాన ఉంటావా నిర్ణయంనిది మంచి నిర్ణయాన్ని తీసుకోండి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి సిద్ధపడండి అట్టి ధన్యత ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఇక్కడ తల వచ్చినటువంటి బిడ్డలందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం